వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు నూతన సంవత్సర డైరీని రామచంద్రపురం డివిజన్ బీజేపీ నాయకులు నర్సింగౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో మీడియాకు ప్రత్యేక స్థానం ఉందని, నాలుగవ స్తంభంగా పిలువబడే మీడియా ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తుందన్నారు. నాయకులకు, ప్రజలకు మీడియా వారధిగా నిలుస్తూ సమాజ హితానికి దోహదపడుతుందన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులపై దాడుల వ్యతిరేక రాష్ట్ర కమిటీ సభ్యులు అనిల్ కుమార్, పటాన్చెరు నియోజకవర్గ జర్నలిస్టులు పాల్గొన్నారు. టీయూడబ్ల్యూ ఐజే డైరీ ఆవిష్కరణ మన బీజేపీ నాయకు నర్సింగ్గౌడ్ చేయించడం జరిగింది. అదేవిధంగా మన జర్నలిస్టు సమస్యలపై యూనియన్ ఎప్పటి నుంచో పోరాటం చేస్తుంది. ఏపీడబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి తెలంగాణ ఏర్పడి టీయూడబ్ల్యూ ఐజే పాత్ర కీలకము. జర్నలిస్ట్ సమస్యలపై ఎప్పుడు పోరాటం నిరంతరం ఉంటుంది. అదేవిధంగా మనం ఇప్పుడు కూడా ప్రజా సమస్యలతో పోరాడుతూ మన సమస్యలు కూడా పోరాటం చేస్తూ ముందుకు వెళ్తే మనం ప్రజల్లో మంచి నాయకులకు మంచి అలా నాయకులను తయారు చేసిన వారు జర్నలిస్టులమే మనము చాలా మందిని. అదేవిధంగా మన సమస్యలు పోరాడుతూ ముందుకు వెళ్తామని తెలియజేస్తాం. ఈరోజు తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల డైరీ ఆవిష్కరణకి మా పాత్రికేయ మిత్రులందరూ కూడా వచ్చి డైరీ వాళ్ళందరి సమక్షంలో డైరీ ఆవిష్కరించడం జరిగింది. అది నాకు ఎంతో సంతోషాన్ని కూడా కలిగిస్తుంది. పత్రిక అనేది మన నాలుగో స్తంభమైన పత్రిక, మన ప్రజల సమస్యలు అన్నీ కూడా అందరికీ తెలుపుతూ వాళ్ళు మన ప్రజల సమస్యలపై అందరి దగ్గరికి తీసుకెళ్తూ పోరాడుతూ నిజాలేంటి అబద్ధాలేంటి అని అందరికీ ప్రజలకందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే మనం కూడా, నేను బీజేపీ పార్టీ నుంచి కూడా మన పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా తెలియజేయడం ఏమంటుందంటే, వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి. వాళ్ళ సమస్యల పైన కూడా బీజేపీ పార్టీ మేము అందరం కూడా వాళ్ళ సమస్యల పైన మేము కూడా పోరాడతామని తెలుపుతున్నాము.